మత్తయి సువార్త 6:4 చూడండి, అక్కడ ఏమని రాస్తున్నాడు? 6:4 అలాగే 6:17 కూడా అదే రాయి ఉంది. ఓకే, పర్లేదు, 6:18 అదే రాస్తుంది. ఇక్కడ 6:4 చదువుతాం. అట్లయితే చూడండి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేం చేస్తాడంటే చెప్పండి, ప్రతిఫలం ఇస్తాడు. కార్యాలు ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు ఎప్పుడు మన జీవితంలో జరుగుతాయంటే రహస్యమందు నువ్వేమై ఉన్నావు కదా. నీవు సింగిల్గా రహస్యముగా ఉన్నప్పుడు నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు పబ్లిక్లో ఎలా ఉన్నావో అది సంబంధం లేదు. పబ్లిక్లో నువ్వేమై ఉన్నావో నీకు అది సంబంధం లేదు. నువ్వు పబ్లిక్లో ఏమై ఉన్నావు అనేది, పబ్లిక్లో నువ్వు ఎలాంటి వాడవు అనేది, పబ్లిక్లో చూసి నీకు అవార్డు రివార్డ్ ఇచ్చేవారు ఎవరంటే మనుషులు. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? పబ్లిక్లో చూస్తారు, పైపైనే చూస్తారు. ఏం చేస్తారు చెప్పండి? మా పైపైనే చూస్తారు. పబ్లిక్లో అంతా ఏం చేస్తారు? పైపైనే, లోపల చూడరు వారు. లోపల వారికి సంబంధం లేదు. లోపల ఎలాగున్నావు అనేది వారికి అవసరం లేదు. నువ్వు చాటుకు సింగిల్గా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అందరూ పబ్లిక్లోనే గమనిస్తారు, బయట ఎలాగున్నావు దాన్ని గమనిస్తారు. ఒక వ్యక్తి మంచోడు అని చెప్పడానికి, ఒక వ్యక్తి మంచిది అని చెప్పడానికి ఏం చూస్తాం ఎక్కువ శాతం చెప్పండి? చూడండి చెప్పండి, ఏం చూస్తాం ఎక్కువ శాతం చెప్పండి? ఏం చూస్తాం? పైవేశాన్ని మనం లక్ష్య పెడతాం. కానీ దేవుని మాట ఎంత శ్రేష్టమైందంటే, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకేం చేస్తాడు? యువర్ ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ అంట. నీకు సీక్రెట్గా ఎవరైతే నీ తండ్రి నేను చూస్తున్నాడో నీకేం చేస్తాడు? రివార్డ్, అవార్డ్ అన్నీ ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం, నువ్వు సీక్రెట్గా ఏమై ఉన్నావో దాన్ని ప్రభు చూస్తాడు. సంఘంలో అందరి ఎదుట బాగానే ఉన్నావు, ప్రజల్లో బాగానే ఉన్నావు, అందరూ చూస్తున్నప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. మరి నువ్వు సీక్రెట్గా ఏమై ఉన్నావు? నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఏమై ఉన్నావు? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావు? నీ ఒంటరిలో అనగా నువ్వు ఒక్కనివిగా, నువ్వు ఒంటరిగా నువ్వు ఉంటున్నావు చూడు, అప్పుడు నువ్వు ఏమై ఉన్నావు దాన్ని బట్టి నీ జీవితంలో ప్రతిఫలము, ఆశీర్వాదము, దీవెన అన్ని రకాలుగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదమును దేవుడు చేస్తాడు. ఆమేన్. పబ్లిక్లో ఎవరైనా బాగానే ఉంటారు, పబ్లిక్లో ఎవరైనా మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కొంతమంది ఉన్నారు ఇంట్లో, ఓయ్ అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వాలి అని అంటారు ఒక మాట. పబ్లిక్లోకి రాగానే, మమ్మీ కొన్ని వాటర్ తీసుకురావా అని అంటారు. అవునా? ఇంట్లో ఉన్నప్పుడు ఒరేయ్ అట్లెందుకు చేస్తున్నావురా అని అంటారు. పబ్లిక్లోనే అరే అలా చేయొద్దురా అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు పబ్లిక్లో మనం చూసేమంటామంటే, అరే ఆ వ్యక్తి చాలా నీట్గా మాట్లాడతాడు, నీట్గా మాట్లాడతారో మరి ఎలా మాట్లాడతాడో ఇంట్లో తెలుస్తుంది కదా. అవునా? ఇంట్లో వెళ్ళాక తెలుస్తుంది. స్టేజ్ పైన ఏమో మంచి మాటలు ఉంటాయేమో, ఇంట్లో బూతులు మాట్లాడతారేమో, ఎవరు తెలుసు కదా. మైక్ పట్టుకొని మంచి మాటలు మాట్లాడతారు, ఇంట్లో బూతు మాటలు మాట్లాడతారు, ఇంట్లో సరసోక్తులు మాట్లాడతారు, ఇంట్లో అనవసరమైన మాటలు మాట్లాడతారు. రహస్యములో అనగా చాటుకు నువ్వు సింగిల్గా, నువ్వు ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ
నీ ఊహలు, నీ నడవడిక, వాటిని దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ విల్ కమ్. ఎప్పుడు వస్తాయి? నీవు రహస్యమందు సీక్రెట్గా ఎలాగా ఉన్నావో దాన్ని బట్టే వస్తాయంట. దేవుడికి మహిమ కలుగునుగాక. అవార్డు దాన్ని బట్టే వస్తాయి, ఆశీర్వాదం దాన్ని బట్టే వస్తాయి. నువ్వు ఇంకా దీవించబడకపోవడానికి గల కారణం, ఇంకా నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం, ఇంకా నువ్వు బలపరచబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు బాగులేవు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బాగులేవు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలంపులు బాగులేవు, నీ ఆలోచనలు బాగులేవు, నీ లోపల పురుగు తినేస్తున్నట్టుగా కదా. ఆ సాతాను నిన్ను తింటా ఉన్నాడు, వాని తలంపులు తింటా ఉన్నాయి. నువ్వు చాలా ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమై ఉంది చూడండి. దేవుడు నిన్ను పబ్లిక్లో ఎలాగున్నావు, దేవుడు ప్రజల మొదట ఎలాగున్నావు కదా, దేవుడు మనుషులలో నువ్వు ఎలా ఉన్నావు అని పైవేశాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మెసేజ్ నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించబోతుంది. ఆమెన్. బ్రదర్ వింటున్నారా? బుక్ ఏది? బుక్ బుక్ ఏది? ఓ గాడ్ బ్లెస్ యూ. తీసుకో తీసుకో, ఏదో ఒకటి అంట తీసుకో. ఇస్తున్నాడు చూడండి, ఏదో ఒకటి అంట. సరే, ఇప్పుడు మీకు గుర్తుండాలంటే రాయాలి. గుర్తుండాలంటే ఏం చేయాలి చెప్పండి? మొబైల్లో నోట్స్ రాస్తావో మరి ఇంకోటి రాస్తావో నీ ఇష్టం. గుర్తుండాలంటే రాయాలి, రాస్తే నీకు జ్ఞాపకం ఉంటుంది. ఇర్మియాతో ప్రభు దేవుడు అన్నాడు, నేను నీతో చెప్పిన అని ఎక్కడ రాసుకోవాలంట చెప్పండి? పుస్తకంలో అనండి. అనండి, ఎక్కడ రాసుకోవాలంట? పుస్తకంలో రాసి ఉంచుకో. ఆ మార్చి ఇక్కడ ఇర్మియా గ్రంథం 33. 33 అంటే 33 కాదు, 30వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువు. నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఏం చేసుకోవాలంట? ఉంచుకో. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, ఎక్కడ రాసుకోవాలంట చెప్పండి? ఎక్కడ రాసుకోవాలంట? పుస్తకములో వ్రాసి ఉంచుకో. మరి ఊరికేనే ఊరికే పుస్తకం 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 అనం కదా. పాపం సిస్టర్స్ వాళ్ళ దగ్గర పుస్తకాలు లేవు, మీ దగ్గర ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. మొబైల్లో కొంతమంది సేవ్ చేసుకుంటారు, లైవ్లో ఉన్నవాళ్ళు. ఏం చేయాలంటే చెప్పండి. మీరేమనుకుంటారంటే లైవ్లో ఉంది కదా, ఇంటికి వెళ్ళినాక చూసుకుంటూ రాసుకుంటామని. కుదరని పని. చూడరు మరలా, మెసేజ్ చూడరు. అవునా? చూడరు. మీరు పుస్తకం తెచ్చి రాసుకుంటే ఎంత గొప్ప కార్యమో, ఎంత అద్భుతమో. ఒక సందేశాన్ని మీరు రాసుకుంటే మీకు జ్ఞాపకం ఉంటుంది, దాన్ని రాసుకోవాలా, దాన్ని ధ్యానించాలి, దాన్ని మెడిటేషన్ చేయాలా, మెడిటేట్ చేయాలా. అది ఏమన్నా చెప్పండి. నేను ఇంత చెప్పిన మాటలను ఏం రాయాలంట? పుస్తకంలో వ్రాసి ఉంచుకో. ప్రైజ్ ద లార్డ్. అది పోవద్దు. మరి పుస్తకాలు పుస్తకాలు నీ షెల్ఫ్లో ఇంట్లో ఏమై ఉండాలా, పెట్టబడుతూ ఉండాలా. నువ్వు మొబైల్లో ఒకరు రాసుకున్నా కూడా ఇంట్లో వెళ్ళినాక షెల్ఫ్లో ఏమంటారు, పుస్తకంలో సరిగ్గా రాసుకోవాలా. నువ్వు పేపర్లో రాసుకున్నా ఇంట్లోకి వెళ్ళినాక సరిగ్గా రాసుకోవాలా. నీ జీవితానికి బ్లెస్సింగ్ ఇది. దిస్ ఇస్ బ్లెస్సింగ్ మెసేజ్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా ఇది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమెన్. ఎప్పుడొస్తాయంటే ఆశీర్వాదాలు చెప్పండి. రహస్యమందు నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి పిల్లారా, ఇప్పుడు ఈ సౌలు ఉన్నాడు కదా, ఈ సౌలు తనకున్న కృపను కోల్పోయినాడు. తనకున్న కృపను, దేవుడు ఇచ్చిన కృపను తొలగించుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు. కృపను ఏం చేస్తాడు బ్రదర్ చెప్పండి? కృపను కోల్పోయినాడు. దేవుని కృప నిరర్థకం అయిపోయింది, దేవుని కృప తొలగిపోయింది, సౌలు నుంచి విడిపోయింది. కొరంతికి రాస్తూ, కొరంతిలోకి రాస్తూ అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుని కృపను నిరర్థకము చేయకండి, దేవుని కృపను మీరు అలక్ష్యము చేయకండి. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. కాబట్టి హల్లెలూయా.
దేవుని కృప నిరార్థకం కాకూడదు. అంటే కృప ఉన్నది అని అంటే నువ్వు దాన్ని యూజ్ చేసుకో, నిలబడు, కృపను బట్టి నువ్వు బలపడు, కృపను బట్టి నువ్వు దీవించబడు. అంతేకాని దేవుని కృపను నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఇప్పుడు సౌలు ఏమైపోయినాడు తెలుసా? దేవుడు కృపనిచ్చాడు కదా అని చెప్పి దేవుడు కృపను బట్టి ఆయన ఏం చేస్తాడు? విచ్చలవిడిగా దేవుని మాటకే లెక్క చేయలేదు, దేవుని మాటకి లెక్క చేయలేదు సౌలు. మరి ఏమైందయ్యా? దేవుని కృప సౌలును విడిచిపోయింది, దేవుని కృప సౌలుకు దూరం అయిపోయింది, దేవుని కృప సౌలుకు దూరం చేస్తాడు దేవుడు. అంటే నువ్వు ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటుంటే, నువ్వు పాపం నుంచి బయటికి రాకపోతే, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు విని నువ్వు నడుచుకోకపోతే, వాక్య ప్రకారం నీ జీవితం ఉండకపోతే ఏమవుతుంది చెప్పండి? కృప దూరం అవుతుంది. నీ కృప ఉంది, కృప నీ జీవితంలో దేవుడు ఇచ్చాడు, కృప నీకు దేవుడు అనుగ్రహించాడు. ఈ కృప నిరాధకం చేసుకోవద్దు, ఈ కృప దూరపరచుకోవద్దు, ఈ కృప దూరం చేసుకోవద్దు. ఆ కృపను నీవు కాపాడుకుందవుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ కృప దూరం చేసుకున్నాడు సౌలు. ఏం చేసుకున్నాడయ్యా? సౌలు ఏం చేశాడు? కృపను దూరం చేసుకున్నాడు. కృప దూరం చేసుకుంటే మరి సమూయేలుకు దేవుడు అన్నాడు, అయ్యా నేను వేరొకని నిన్ను ఎంచుకున్నా, ఏర్పరచుకున్నా, నువ్వు యెషయ కుమారులలో ఒకరిని ఏం చేయాలి? నువ్వు అభిషేకము చెయ్యి. యెషయ కుమారులలో ఒకరిని ఏం చేయాలంట? అభిషేకించు. చెప్పండి ఏం చేయాలంట? అభిషేకించు, అనాయింట్ చెయ్యు, రాజుగా నువ్వు అభిషేకించు. యెషయ కుమారులలో ఒకరి దగ్గరికి నువ్వు పో. అప్పుడు ఆ సమూయేలు బయలుదేరాడు. సమూయేలు బయలుదేరిన తర్వాత యెషయ దగ్గరికి వెళ్ళాడు. యెషయ దగ్గరికి వెళ్ళి నీ కుమారులను పిలిపించు, రాజుగా అభిషేకించమంటున్నాడు దేవుడు. మొదట ఎలియాబు వచ్చాడు, రెండవ కుమారుడు వచ్చాడు, మూడో కుమారుడు వచ్చాడు. మొదటివాడు రాగానే ఆయన అనుకున్నాడు తన ఎత్తును, తన ఒక బలమును, తన అందాన్ని చూసి దేవుడు ఏర్పరచుకున్న వాడు ఇతడే. ఎవరు? ఎలియాబును చూసి అంటున్నాడు ఆ సమయంలో అనుకుంటున్నాడు, దేవుడు ఏర్పరచుకున్న వాడు ఇతడే, దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడే. ఎవరు? ఎలియాబు అనుకున్నాడు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను ఏర్పరచుకున్న వాణిని రూపమును నువ్వేం చేయొద్దు, చూడకూడదు. నేను ఏర్పరచుకున్న వాని యొక్క అందచందాలను చూడకూడదు, ఎత్తు బలమును చూడకూడదు. నువ్వు ఫిజికల్ని బట్టి నువ్వు చూసి అంచనా వేయకూడదు. మనుషులు పై వేషమును లక్ష్య పెడతారు. చెప్పండి, దేవుడు హృదయ అంతర్భాగాలను లక్ష్య పెట్టే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నీవు చూచింది దేవుడు చూడడు, దేవుడు చూచింది నువ్వు చూడలేవు. గిద్యోనులో కలిగింది భయము, గిద్యోనులో ఉన్నది భయము, కానీ గిద్యోనులో దేవుడు భయాన్ని చూడలేడు. గిద్యోనును ఒక పరక్రమ బలార్జునిగా దేవుడు చూశాడు. దేవుడికి స్తోలాకడాబా తోలారాబా చప్పలు కూడా దేవుని స్తుతిస్తూ రీకాలరాబా షకలరాబా. నువ్వేమై ఉన్నావో మనుషులు నీ యొక్క మైనస్ పాయింట్ చూస్తారు. వినండి, మనుషులు నీ యొక్క ఏమంట నీ బలహీనతలు చూస్తారు, మనుషులు నీ యొక్క సమస్యలు చూస్తారు, మనుషులు నీ అందచందాలు చూస్తారు, మనుషులు నీ డబ్బును చూస్తారు, మనుషులు నీ పేరును చూస్తారు, మనుషులు నీ ప్రఖ్యాతిని చూస్తారు. కానీ దేవుడు అంట హృదయ అంతర్భాగాలను చూసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక స్థలంలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టామనుకోండి, ఆ స్టేజ్ పైన నిన్నైనా ఎక్కడియం కానీ మంచి నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ స్థలం ఆ ఏరియా నాయకుడు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కించాలా? ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? గ్రీటింగ్స్. మరేం చేస్తాం లోకంలో ఉన్నాం? లేకపోతే మన పని గడవదుగా.
ఇప్పుడు ఏం చూస్తున్నాం మనుషులంగా? ఒక ప్రవక్తగా. సమూయేలు ఎవరిని చూస్తున్నాడు? ఎలియాబు. సమూయేలు ఎవరిని చూస్తున్నాడు? పైవేశ్యమును. ఒక ప్రవక్త లోపల చూడట్లే, ఒక దైవజనుడు మనుషుల హృదయాన్ని చూడట్లే, ఒక దైవజనుడు మనుషుల పైవేశాన్ని లక్ష్య పెడుతున్నాడు. చూడండి, ఏలియాబు ఎవరిని లక్ష్య పెట్టాడు? దేని లక్ష్య పెడుతున్నాడు? అన్న యొక్క పేదాలను, అన్న యొక్క కనీలను, అన్న యొక్క బాధను. ఏమంటున్నాడు వచ్చి? అయ్యో అమ్మా, నువ్వు ఇంత ఉదయకాలంలో లేచి నువ్వు మత్తురాలవైనవా? మత్తురాల పైవేశమే. లోపల ఆమె ఎంత బాధతో ఉంది, లోపల ఎంత ఇబ్బందితో ఉంది, లోపల ఎంత అసమాధానంతో ఉంది. అయ్యా, ఎంత విసిగిపోయింది లోపల. దైవజనుడు పైవేశాలను చూస్తారు, మనుషులు పైవేశాన్ని చూస్తారు కదా. మనుషులు పైన ఉన్న వాటిని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంట నీ హృదయ అంతర్భాగాలను, హృదయ అంతర్భాగమును, హృదయమును పరిశీలించి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. రహస్యమందు ఎవరు చూడనివి, ఎవరికి కనబడనివి, ఎవరికి తెలియని, ఎవరికి తెలియని విషయాలు ఆ దేవాది దేవుడు నీ జీవితంను చూస్తున్నాడు. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు గిద్యోనును పరాక్రమశాలిగా చూశాడు, పరాక్రమ బలాఢ్యునిగా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. నీ బలహీనతలు నువ్వు చూసుకుంటావు, నీ సమస్యలు నువ్వు చూసుకుంటావు. దేవుడు నీ బలహీనతలుగా చూసేది, దేవుడు నీ బలాన్ని చూస్తున్నాడు. ఆమేన్. సంసోనుకు దేవుడు బలహీనతలు పరాపం చూడలే, అసలు ఆ బలాన్నే చూశాడు, బలాన్నే చూస్తున్నాడు. దేవుడు అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏం చేశాడు? కోల్పోయినాడు, కృపను కోల్పోయినాడు. ఈ రాత్రి దేవుడు నువ్వు రహస్యమందు ఏమై ఉన్నావో దాన్ని చూస్తున్నాడు. నీ పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు, నీ బలము బలహీనతలు ఆయనకు అవసరం లేదు, మనుషులు నీ డబ్బు నీ ఏదైనా ఉండని అవసరం లేదు ఆయనకి. నీవు మనుషులు ఏం చేస్తారు తెలుసా? డబ్బున్న వాళ్ళతో సహవాసం చేస్తారు, మంచి పేరు కలిగిన వారితో సహవాసం చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. అయ్యా, దేవుడు అలా కాదు. ఎలియాబు ఎవరు తెలుసా? ఒక మిలిటరీ మ్యాన్. అమ్మ వినండి, ఒక మిలిటరీ మ్యాన్, ఒక సైనికుడు. ఒక సైనికుడు ఎవరు? ఎలియాబు. ఒక అధికారి ఎవరు? ఎలియాబు. అధికారమును చూస్తున్నాడు సమూయేలు. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? అధికారాలను పక్కన పెట్టాడు, అవునా, పెద్దతనమును పక్కన పెట్టాడు, అందమును పక్కన పెట్టాడు, బలమును పక్కన పెట్టాడు. మరి ఎవరిని చూస్తున్నాడు తెలుసా? అధికారం లేకుండా తృణీకరింపబడిన, వెలివేయబడిన, అడవిలో గొర్రెలను కాచుకుంటున్న దావీదును దేవుడు చూశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదును దేవుడు చూశాడు, దావీదును దేవుడు చూశాడు. ఎప్పుడు చూశాడు దావీదును? దావీదును దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు చూశాడు. దావీదు దేవుని మహిమపరుస్తున్నప్పుడు చూశాడు. దావీదు దేవుని ఆరాధిస్తున్నప్పుడు చూశాడు. దావీదు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నప్పుడు చూశాడు. యెహోవా నా కాపరని పాట పాడుతున్నప్పుడు దావీదును చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు చూశాడు వారు అంటే, దేవుడు నిన్ను రహస్యమందు ఉన్నప్పుడు, ఆరాధన చేసేటప్పుడు చూస్తాడు. ఆమేన్. ఎప్పుడు చూస్తాడు? ఆరాధన చేస్తాడు. నువ్వు సింగిల్గా, నువ్వు అలోన్గా, నువ్వు ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు దేవునికి ఆరాధన, దేవునికి ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ఆయన నిన్ను నీకు చూసి ప్రతిఫలము ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దావీదును ఎప్పుడు చూశాడు దేవుడు? ఒంటరిగా ఉన్నప్పుడు. దావీదును ఎప్పుడు చూశాడు దేవుడు? గొర్రెలను కాస్తున్నప్పుడు. దావీదును ఎప్పుడు చూశాడు దేవుడు చెప్పండి? ఎప్పుడు చూశాడు? ఎప్పుడు చూశాడు? గొర్రెలను కాస్తున్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఒంటరిగా, ఎవరు తనతో లేరు, ఒంటరిగా గొర్రెలు కాస్తున్నప్పుడు, ఒంటరిగా. అమ్మ వినండి, ఏమంట, కాస్తున్నారు, కాస్తున్నాడు, కాస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు చూశాడు ఎవరు? దావీదును దేవుడు చూశాడు. మరి రహస్యమందు దావీదును చూశాడు కదా, రహస్యమందు దావీదును దేవుడు దర్శించాడు కదా, మరి ప్రతిఫలం ఏందో తెలుసా? రాజుగా అభిషేకించబడ్డాడు. రెండు చేతులు పనికెత్తి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? నీకు బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది?
రహస్యంలో ఏమై ఉన్నావో దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్, నీకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది? రహస్యమందు నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం. నీ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? రహస్యమందు నువ్వు ఏమై ఉన్నావో అప్పుడే. నువ్వు సంఘానికి దూరంగా ఉన్నప్పుడు, సేవకు దూరంగా ఉన్నప్పుడు, సేవకునికి దూరంగా ఉన్నప్పుడు, పరిచర్యకు దూరంగా ఉన్నప్పుడు, సంఘ బిడ్డలు ఎవరిని దరిదాపులో లేనప్పుడు నువ్వు ఏమై ఉన్నావో దేవుడు చూస్తాడు. నీ ఆఫీస్లో, నీ పనివారి దగ్గర, లేకపోతే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ స్థలంలో దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఊరికే కాదు, బ్లెస్సింగ్స్ అంటే ఎప్పుడు వస్తాయి? ఊరికే ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? రహస్యమందు నువ్వు ఆరాధకునిగా ఉన్నావా? రహస్యమందు నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? రహస్యమందు దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే మరి పబ్లిక్లో, మరి బయటకు వచ్చిన తర్వాత మరి బయట ఏం కనబడుతూ ఉన్నాడో తెలుసా? ఒక అభిషక్తునిగా కనబడుతున్నాడు, ఒక రాజుగా కనబడుతున్నాడు, ఒక అనాయింటెడ్ పర్సన్గా కనబడుతున్నాడు. రాబాకాతో ఈ ఇల్లేషాల్ దహస్తుకుల రాబా, ఆ సర్హే దుల్హారాబా, ఆ రహస్యమందు ఒంటరిగా ప్రభును స్తుతిస్తున్నాడు, ప్రభును మహింపరుస్తున్నాడు, ప్రభును ఘనపరుస్తున్నాడు, ప్రభును మహిమ ఘనత ప్రభువును ఆయనకే చెల్లిస్తున్నాడు. గనక ఆ రహస్యమందు చూస్తున్న ఆ దావీదుకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ మెసేజ్లో మీరు వింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నప్పుడు నాకు నేను ఆనందంతో ఉన్నా. రెండు చేతులు పైనకి ఎత్తు, ఎత్తు, అందరు చెప్పగడి హల్లెలూయా. మీరు చాలామంది ఏమైనా అవసరం లేదు, ఇది కానే కాదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయి దేవుని వాక్యాన్ని, నువ్వు ఆశపడు దేవుని వాక్యాన్ని. ఏమంటే దేవుని మాట అంటే ఆశామాసగా అనిపిస్తుందా? దేవుని వాక్యంలో జీవమున్నది. ఇక్కడ నేను నిలబడి, ఇక్కడ నేను నీకు క్లోజ్గా ఉన్న అన్ననే, కరెక్టే, కానీ దిస్ ఇస్ ఇది ఇది ఆ ప్లేస్ కాదు. ఇది నేను దేవుని కంట్రోల్లో ఉన్నా. నాతో కలిసి తిరుగుతున్నారు, నాతో కలిసి తింటున్నారు, నాతో కలిసి తాగుతున్నారు. తాగుతున్నారు అంటే మందు కాదు, నీళ్ళు, ఛాయ్, టీ. మరి లైట్ అనిపిస్తుంది మీకు, నెత్తికి ఎక్కదు వాక్యం. ఇది మీ జీవితంలో సమస్యనే. ఇది మీ జీవితంలో ఇబ్బందే మీకు. వింటున్నారా? మరి అందుకే అదే నేను కామన్ కాదు, ఇప్పుడు కామన్ అయిపోయినాం కదా, అర్థం కాదు వాక్యం, కానే కాదా. సో నీ చూపులు మారాలా, అనగా నీ హృదయం మారాలా, నీ తలంపులు మారాలా. దేవుని ఒక సేవకుని ఒక స్థానం నువ్వు నీ ఖచ్చితంగా దూరంగానే ఉంచంతే, ప్రైజ్ ద లార్డ్, బ్లెస్ అవుతావు. నీకు అందరితో కలిసి ఉండాలి, కలిసి ఉంటాం. మరి నువ్వు కూడా అందరితో కలిసి ఉండాలా. మరి నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు దేవుని మాటగా తీసుకోవాలా. దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. హల్లెలూయా. ఎవరిది ఇది మాట? ఎవరిది చెప్పండి, ఎవరిది ఇది మాట? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పరలోకం నుండి దిగి వచ్చిన మాటలు ఇవి. చాలా నిర్లక్ష్యంగా వింటున్నావు, చాలా నిర్లక్ష్యంగా వింటున్నావు కదా. ఇలాంటి అద్భుతమైన సందేశాలు వస్తే నువ్వు మోకరించి వాక్యం విన్నా కూడా తప్పులే. నేను వింటా అట్లాగా, బ్రదర్ నేను వింటా. అలాంటి బలమైన వాక్యం ఒకటి వినిపిస్తబడుతున్నప్పుడు నేను మోకరించి ప్రతి మాట నేను రిసీవ్ చేసుకుంటా. దేవుని మాట ఇది. ప్రైజ్ ద లార్డ్. శక్తి ఉన్నది మాటకి, బలం ఉన్నది మాటకి, అభిషేకం ఉన్న దేవుని మాటలు. ఏ నువ్వు చేయబెట్టి విలువద పోతే అక్కడ పో, డిస్టర్బ్ చేస్తారు ఇట్లా ఊరికే. పిల్లలు ఊరికి ఆడికి తిరిగితే నాకు డిస్టర్బ్ అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టిగా హల్లెలూయా. చెప్పగట్టిగా రెండు చేతులు పైనకెత్తి హల్లెలూయా. నేను నార్మల్గా లేను ఇప్పుడు. నేను నార్మల్గా లేను. మరి నార్మల్గానే ఉన్నా, నేను నార్మల్గానే ఉన్నా కానీ నార్మల్గా లేను. మరి మాటలు ఎవరి? దేవుని మాటలు. నువ్వు నిజంగా దేవుని మాటను తీసుకుంటే నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు ఎట్టికే వింటే అంటే బ్లెస్సింగ్ ఎందుకు వస్తుంది? నువ్వు చెప్తున్నా, నువ్వు ఇక్కడ నుంచి ఈ మాటలు రిలీజ్ అవుతున్నప్పుడు నువ్వు మోకరించైనా కానీ వాక్యం మీద నిద్ర వస్తే, నువ్వు మోకర్లపైనకి రా. మోకర్ల నిర్లక్ష్యం అనేది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. నా ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది నిర్లక్ష్యం.
శ్రేష్టమైన మాటలు, పరలోక సంబంధ మాటలు నువ్వు వింటూ ఉంటుంటే నువ్వు ఎందుకు నిర్లక్ష్యం ఉంటావు? దేవుని మాట ఇది, దేవుని మాట, దేవుని మాట. అది ఆయన మాట్లాడుతూ ఉంటే నీ చెవులు గింగురమంటాయి, స్తోత్రం కలుగునుగాక. నీ చెవులలో మోగుతాయి ఇవి. దేవుని మాటలు ఆశమాసగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. నేను కామన్, దేవుని మాట కామన్ కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నార్మల్ పర్సన్, కానీ దేవుని మాట నార్మల్ మాట కాదు. ఇది ఇది పరలోకం నుండి వస్తున్న మాట. హోరాల తోల కడ దోల రీబా షబా. నీవు అనాయింటింగ్ ఎక్స్పెక్ట్ చేయి, అభిషేకమును ఎక్స్పెక్ట్ చేయి, మాటను రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ మాటలు వింటున్నప్పుడే నువ్వు ఏదో ఒకటి పొందుకోవాలని ఆశ కలిగి నువ్వు విను. మోకాళ్ళపై నీకు రా, ప్రతి మాట రిసీవ్ చేసుకో. ఒక అనాయింటింగ్ ఫ్లో అవుతుంది నీ జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కాల్సి చెక్ చేసుకో నువ్వేమై ఉన్నావా, అలాగే దేవుని మాట వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మనం చాలా లైట్గా తీసుకుంటాం దేవుని వాక్యం అంటే. అంత లైటా, అంత చీపా దేవుని వాక్యం? నీకు ఎక్కువైందేమో, నీకు ఎక్కువైందేమో. కాదు కాదు, అది కరెక్టే కాదే కాదు, ఇది సరి అయిన పద్ధతి కాదు. నీకు ఇబ్బందిగా అనిపిస్తే, నీకు సమస్యగా అనిపిస్తే మోకాల పైకి రా. ఆ దుష్టుని బంధించు, దుష్టుని తొలగించు, ఆ దుష్టుని వెళ్ళగొట్టు. ఈ యొక్క అనాయింటింగ్ మెసేజ్ ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ప్రతి క్షణం, ప్రతి సెకండ్ నువ్వు బర్నింగ్ అవుతావు, ఆ సెన్స్ అవుతావు, శక్తిని పొందుకుంటావు. నీ ఒక కట్లు బంధకాలు ఎప్పుడైతే దేవుని ఆత్మని పైన దిగుతుందో, అదుగో 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 అదుగుదో విడజమ్ముకున్నాడంట. ఒకసారి ఇలాగన్నాడంట, సంసోను ఫిలిస్తీన్ల పైన పడుతున్నారు అనగానే, ఒక్కసారి ఇలాగనగానే అది ఎలాంటి త్రాళ్ళైనా తొలగించబడింది, అగ్ని తగిలి అవి కాలిపోయినా స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటుండగా నీ జీవితంలో నీ కట్లు తొలగించబడతాయి. వాక్యానికి ఏం పవర్ లేని వాక్యం కాదు ఇది, శక్తి లేని వాక్యం కాదు ఇది. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, బలం ఉన్నది. వాక్కును పంపి బాగు చేశాడంట. ప్రైజ్ ద లార్డ్. ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే ఇంకేం చేయలేం. మోకరించు కావలిస్తే, నిదోసే మోకరించు. ఆనవాయితీగా రాకు సంఘానికి. ఏదో వచ్చిపోవాలని రావద్దు. నీకేదో ప్రజెంట్ వేసుకోవడానికి రావద్దు. ఏదో బలలో పాలు పంచుకుంటాం అట్లా బ్లెస్సింగ్ ఉండదు. నువ్వు మాటలు వింటుండ్రే నువ్వు రిఫ్రెష్మెంట్ అవుతావు ఖచ్చితంగా. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నార్మల్ మాటలు కావు ఇవి, బైబిల్ జీవం కలిగిన మాటలు ఇవి. ఏం మాటలు ఇవి? జీవం. దీంట్లో ఏమున్నా చెప్పండి. జీవం, దీంట్లో జీవం ఉన్నది. ఈ జీవం, ఇది లైఫ్, లైఫ్, లైఫ్. నీ జీవం ఇదిగో 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 ఎండిపోయిన ఊటలన్నీ కూడా మరలా ప్రవహించబడుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీవం ఉన్న దీంట్లో నిర్లక్ష్యం ఎందుకుంటున్నావు? దేవుని మాట ఇది, దేవుని మాట ఇది, దేవుని వాక్యం ఇది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏవా క్షమించు మమ్మల్ని. మోకరించు, మోకరించు, ప్రార్థన చేయి, మోకరించు, క్షమాపణ కోరు, క్షమాపణ గారు. ఇది దేవుని మాట. ఆయన నేను విజిట్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు బ్రదర్ సిస్టర్, ప్లీజ్. మోకరించి ప్రేర్ చేయి, దేవ క్షమించమని అడుగు, దేవ నన్ను కడుగు, నన్ను పరకలో తుల్లా అడుగు, అడుగు. దేవా నీ మాటను నేను నిర్లక్ష్యం తీసుకుంటున్నా, దేవా నన్ను క్షమించు డాడీ. భయం ఉంటే గట్టిగా చేయి. నార్మల్ దేవుడు కాదు ఈయన, అగ్నిని పంపే దేవుడు. ఓ రా కాతోలా రాబా, సముద్రమును చీల్చే దేవుడు. లే రీ కడబా తోలా రా కడబా శకల రాబా 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 రోలా రా 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 రాబా మా రా కోడాదెల కడబా రా కోడాదెలకి శకిరి కడబా స్థుకుల రాబా. లైవ్లో ఉన్న నీవు కూడా మోకరించు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఓ రాబా కాతోలా రీ అలా రా 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 బాబా. క్షమాపణ గోరు, పశ్చాత్తాపడు. దేవుని మాట నిన్ను దర్శించు కాలమున నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వకపోతే, ఆయన నిన్ను విజిట్ చేసినప్పుడు నువ్వు అవకాశం ఇవ్వకపోతే దేవుడు వేరొకరు నేర్పరచుకుంటాడు బ్రదర్. సకల రబాల కడదుల రబా షదల బా సోల కడబా రా కడబా స్థుకుల రబా. లేదే లేకడబా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ చేసుకో. దేవుని మాటలకు నువ్వు అంగీకరించు. క్షమాపణ గోరు,
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కూర్చుందాం. ఎట్లా కూర్చుంటే కూర్చోలేకపోమో కళ్ళు ఉండు. ఫైర్ ఉంది ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. ఏముంది ఇక్కడ? ఇష్టం ఉంటే కూర్చోలేకపోతే మోకాల పైన ఏం ప్రాబ్లం లేదు. ఒక గంట ఒక 45 నిమిషం. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, దావీదు రహస్యమందు దేవుడు చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు చూశాడు చెప్పండి? రహస్యమందు. ఏమైనాడు? ఆరాధికునిగా. ఏమైనాడు? వర్షిప్పర్. దేవుడికి స్తోత్రం. ఆరాధికునిగా నువ్వు ఇంట్లో ఏం కలిగి ఉండాలా? దేవుని ఆరాధిస్తూ ఉండాలా? చాటుకు ఇష్టానుసరమైన మాటలు, బూతులు మాటలు. ఓ చీ, నీ జీవితంలో ఎలా బ్లెస్సింగ్స్ పొందుకుంటావు? ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఎలా? నీ సీక్రెట్ నీ జీవితం. అయ్యా, సీక్రెట్ ఏమై ఉన్నావు? నీ సీక్రెట్ మొబైల్ ఫోన్ ఏమై ఉంది? నీ సీక్రెట్గా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏమై ఉన్నావు? నీ టీవీ ఏం చూపిస్తూ ఉంది? సీక్రెట్గా నీ పరిస్థితి ఏంటి? సీరియల్ చూస్తున్నావా? నీ కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? నీ మనసు ఎక్కడికి వెళ్తుంది? నీ తలంపులు ఎక్కడికి వెళ్తున్నాయి? నీ నోరు ఎక్కడికి వెళ్తూ ఉంది? నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరితో నువ్వు మెసేజ్ చేస్తున్నావు? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు రాత్రికాల సమయంలో? ఏమి చూస్తున్నావు? సీక్రెట్గా ఏం చూస్తున్నావు? సీక్రెట్గా ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతే. ఆమేన్. సీక్రెట్గా రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంతే. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. బ్రదర్, రహస్యమందు నువ్వేమై ఉన్నామా? రహస్యమందు నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టే నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దావీదుకు ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. దావీదు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. మహత్కార్యాలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు. ఓ రాజుగా దేవుడు ఎప్పుడు అభిషేకించాడు? రహస్యమందు చూసే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా, దానియేలు రహస్యంలో ఏం చేస్తున్నాడు? అందరు పబ్లిక్ అంతా కూడా ఆయన చాటుకి ఏం చేస్తారని చూస్తే, చాటుకంట జీవము కలిగిన దేవుని వైపు అంట, చేతులెత్తంట యెరూషలేము వైపు అంట, కిటికీ తెరుచుకున్నంట చేతులెత్తంట ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా ఒంటరిగా ఉన్నప్పుడు. అయ్యా వినండి, ఆ హీరోయిన్ గురించి తప్పుడు వార్తలు వినట్లే మెసేజ్ ఇక్కడ ఫోన్లో. కొంతమంది అక్కడ టైటిల్స్ పెడతారు, థంబ్నైల్ బోల్డ్ ఇంటర్వ్యూ అంటే బోల్డ్గా చూసేస్తారు. బోల్డ్ ఇంటర్వ్యూ. ఇంకా ఏమేమో దొరుకుతూ ఉంటాయి కదా నెట్లో, అన్నీ ఓపెన్ చేస్తారు. అన్నీ ఒకటి 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 ఏదో కొంచెం న్యూస్ చూసినావా? చూసినావు. ఓకే రైట్. అక్కడ కనుక కాదంట, అన్నీ వినాలా? ఆమె ఏం తిట్టింది? వీడేం తిట్టాడు? ఆ ఫిలిం యాక్టర్ ఎవరికి సపోర్ట్ చేసింది? ఎవరికి తిట్టింది? ఈమె ఏమై ఉన్నావు? రహస్యమందు చాటుకేమన్నా పబ్లిక్లోనేమో పబ్లిక్లో బాగానే ఉన్నావు కదా. దేవుడిని పబ్లిక్లో చూస్తలే, దేవుడు నిన్ను రహస్యములో చూస్తున్నాడు. నిన్ను ఒంటరిగా, నీ ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు చూస్తున్నాడంట చెప్పండి? ఎప్పుడు చూస్తున్నాడంట చెప్పండి? ఎప్పుడు చూస్తున్నాడంట? ఒంటరిగా. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయం మండుతూ ఉంటుంది కదా బ్రదర్. నీ హృదయాన్ని దేవుడు బర్న్ చేస్తూ ఉన్నాడు కదా. మరి నువ్వు ఇంత సైలెంట్గా ఎట్లా వింటావు వాక్యం కదా? దేవుని ప్రతి మాటకు దేవుని సందులో ఓన్ చేసుకో. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్పు. దేవుని సందులో శక్తితో నింపబడు, బలంతో నింపబడు. పక్కవారిని పట్టించుకోవద్దు. దేవుని మాట ఇవి, దేవుని వాక్యం ఇది. ఎవ్రీ వర్డ్, ప్రతి మాట నీ జీవితాన్ని ఈ రాత్రి దర్శిస్తుంది అంతే. ఆమేన్. ఊరికే నువ్వు వెళ్తావు అనుకున్నావా? పో. ప్రైజ్ ద లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి, ఆ దానియేలు రహస్యమందు దేవుని వైపు చాచి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దానియేలు, అయ్యా పబ్లిక్లో ఏమంటే తెలుసా? పబ్లిక్లో సింహం బోన్ అయిపోయినాడు, బోన్లోకి వెళ్ళిపోయాడు. మరి పబ్లిక్లో ఏమంటే తెలుసా? గణపరచబడ్డాడు అంతే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అంటాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. దానియేలు దేవుణ్ణే మనం ఆరాధించాలి. దానియేలు దేవుణ్ణే మనం మొక్కాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రైవేట్లో, ఈ యొక్క రహస్యంలో నువ్వు చాటుకు. నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నీకు రిజల్ట్, నీకు దేవుడు గొప్ప కార్యాలు, ఆశీర్వాద కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఆయన ఒక సింహాసనం హెచ్చించబడింది. మరలా రహస్యమందు చూశాడు, ప్రతిఫలం ఇచ్చాడు. అందుకే అంటాడు దావీదు, నీవు నాకు బహుప్రియుడు.
ప్రైజ్ ద లార్డ్. ఎందుకు బహుప్రియుడు? దేన్ని బట్టి బహుప్రియుడు? దేవునితో సహవాసం చేసేవాడు, దేవుని చిత్తానుసారంగా నడిచేవాడు, దేవుని మాటకు విధేయత చూపించినవాడు. సో దానియేలు దేవునికి ఏమై ఉన్నాడంట? బహుప్రియుడు. నువ్వు బహుప్రియురాలుగా ఉండాలి, బహుప్రియునిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు రహస్యమంది ఏమై ఉన్నావు? అది దేవునికి అవసరం. చాటుకు నువ్వు ఏమై ఉన్నావు? అది దేవునికి అవసరం. బయట నువ్వు ఎట్లా బాగానే ఉంటావులే, బయట ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సేవకుని దగ్గర కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు పెళ్లి సంబంధాల గురించి వచ్చి అడుగుతారు. ఏమని అంటే, ఆ అమ్మాయి మంచిదా అంటే, అల్టిమేట్గా నేనేమని చెప్పాలా? ఆమె ఆల్రెడీ నాకు కానుకిచ్చింది. ఓకే, ఆ వ్యక్తి ఆల్రెడీ నాకు కానుకిచ్చాడు. మరి ఇప్పుడు నేను చూశాను ఆయనకి, ఏమనిపిస్తాడు నాకు? చాలా మంచోడు, అసలు ప్రతి ఆదివారం వస్తాడు, కానుకేసిపోతాడు, అస్సలు చాలా నమ్మకస్తుడు. దశభాగం విషయంలో కానీ, కానుక విషయంలో కానీ, ప్రత్యేక కానుక విషయంలో పరిచర్య కొరకు కానీ, సహాయం చేసేవారికి దాన్ని బట్టి కానీ, ప్రతి అనౌన్స్మెంట్స్కి రెస్పాండ్ అవుతాడు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంచిది, చాలా మంచోళ్ళు. ఎక్కడాయా, ఎక్కడ మంచోళ్ళు? ఎవరి దగ్గర మంచోళ్ళు? సేవకుని దగ్గర. వీళ్ళు ఏమంటున్నారు? తాగుతాడా? అస్సలు తాగడు. చాయ్ తప్ప వేరే అలవాట్లేదు. ప్రైజ్ ద లార్డ్. టీ ఒకటి తాగుతాడు, కాఫీ ఒకటి తాగుతాడు, మజా ఒకటి తాగుతాడు. మరి పెళ్ళి అయిపోయింది, పాస్టర్ చెప్పిండని చేసుకున్నా, వాడు తాగుబోతాంట, పచ్చి తాగుబోతాంట. అంటే పాస్టర్ వైన్ షాపులలోకి వెళ్ళి చూస్తాడు ఏంటి? అవునా? ఆ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఎవడు తాగుబోతు, ఎవడు తాగడు, ఎవడు తాగి వస్తాడు. ఆ వైన్ షాపుల దగ్గర, ఆ పాన్ డబ్బుల దగ్గర రెండు మూడు లుక్కులు వేసుకొని అక్కడే కూర్చొని, ఎవడు పాన్ కట్టుకుంటాడు, ఎవడు గుట్కా తీసుకుపోతున్నాడు, ఎవడు సాగర్ తీసుకుపోతాడు, ఎవడు జోడవెల్ తీసుకుపోతాడు, ఎవడు రాజకీయాన్ని తీసుకుపోతాడు, ఎవడు కళ్ళు తాగుతాడు, ఎవడు మద్యం తాగుతాడు, ఎవడు ఏ బ్రాండ్ తాగుతాడు. పాస్టర్కి ఏం పని లేదా? ఇంకా ఆ రోడ్ల మీద కూర్చొని ఇంకా అదే పని, పెళ్లి సంబంధాలు ఎత్తుతాడు. బ్రదర్ మంచోడా? ప్రార్థన చేసి చెప్తాను, ఒకవేళ దేవుడు ఇస్తే అవకాశం. ఆయన నువ్వు కదా చెక్ చేసుకోవాల్సింది. లాస్ట్కి నిందలు పాస్టర్ మీద ఎందుకు వేస్తావు? సంబంధం కావాలన్నావు, తెచ్చి చూపెట్టాం, తెచ్చిచ్చాం. మరి సంబంధాలు తెచ్చిచ్చినప్పుడు నువ్వు చూసుకోవాలి కదా, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఎంక్వైరీ చేసే పని నా పనే, ఎంక్వైరీ చేసే పని పాస్టర్ పనే? ఏమని ఎంక్వైరీ చేస్తాడు? ఒకవేళ పాస్టర్ ఎంక్వైరీ చేస్తారనుకో ఎలా ఉంటుంది చెప్పండి? పాస్టర్ ఎంక్వైరీ, ఇప్పుడు వాళ్ళ కాలేజ్ చుట్టూ తిరగాలి, వారి జాబర్ చుట్టూ తిరగాలి, ఇప్పుడు తన స్నేహితుల చుట్టూ తిరగాలి. చుట్టూ తిరిగి తిరిగి కంపెనీకి వెళ్ళి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే స్కూల్కి వెళ్ళి, లేకపోతే కాలేజ్కి వెళ్ళి, ఈయన ఎట్లా అంటాడు, ఎట్లా అంటాడు, సీక్రెట్ క్యామెరా పెట్టుకొని తిరగాల. ఎంక్వైరీ చేసే పని సౌకుందిగా తెచ్చి చూపెట్టారు. మాకేం తెలుసు, సంఘంలో అందరూ మంచి వాళ్ళే. ఎవరు చెడ్డోళ్ళు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు పొరపాటున వారు చెడ్డలు అని చెప్పడానికి అవకాశం ఉందా చెప్పండి? ఉందంటారా? మరీ ఆర్తీయంలో తప్ప ఎవరు చెప్పలేం. ప్రైజ్ ద లార్డ్. ఆర్తీయంలో గట్టిగా చెప్తాం, అయ్యేవాడు మంచోడు కాదంటాం, అంతే కదా. మరి సగ్గానికి వస్తే మంచి ప్రార్థన చేస్తాడు, మోకరించడం మోకరిస్తాడు. మరి రహస్యం అది మాకేం తెలుసు, వాడు ఇంకొకరితో మాట్లాడుతున్నాడని మాకేం తెలుసు, ఆమె ఇంకొకరితో మాట్లాడుతున్నదని మాకేం తెలుసు. చూస్తే బాగున్నారు, నమ్మకంగా అనిపించారు, ప్రార్థన పరులాగా అనిపించారు, ప్రధానికి రెస్పాండ్ అవుతారు, చెప్పాం బాగుందని. ఓకే, పెళ్ళైనాక బాగోలేరు, మరి ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని బాగు చేసుకోవాలి. స్తోత్రం కలుగును కాక. అంతకు మించి ఆప్షన్ ఏంది? విడాల గురించి పరిగెత్తేది ఏంటి? ప్రార్థన చేసుకొని బాగు చేసుకోవాలంటే తిట్టి కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, చాలామంది జీవితాలు రహస్యంలో ఒకలాగా ఉంటాయి, పబ్లిక్లో మరొకలాగా ఉంటాయి, బయట ఒకలాగా లోపల ఒకలాగా కదా. చూడండి ఇక్కడ మనము ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని యొక్క దాసుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను ఉన్నప్పుడు కాదు, నేను లేని సమయంలో కూడా మీరు ఎలా ఉండాలంట, మీ జీవితాల్లో మీరు సరిగ్గా జీవించడం నేర్చుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా ఆమేన్. రహస్యమంది ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నేను ఏం చేస్తాడంట, బ్లెస్ చేస్తాడు.
దాన్ని బట్టి దేవుడు నేను ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి నీ దేవుడు ఏం చేస్తాడంట, బలపరుస్తాడు. దాన్ని బట్టి నీ దేవుడు ఏం చేస్తాడంట, ఆరోగ్యము చేత నింపుతాడు. ఊరికే రాదు బ్లెస్సింగ్స్. ఐగుప్తు ప్రధాన, ఐగుప్తుకు రాజుగా, ఐగుప్తుగా సెకండ్ కింగ్లా ఎవరున్నారు, ఎవరున్నారు చెప్పండి, చెప్పండి. యోసేపును దేవుడు ఎందుకంత దీవించాడు, యోసేపును దేవుడు ఎందుకంత ఆశీర్వదించాడు, యోసేపును దేవుడు ఎందుకంత బలపరిచాడు, యోసేపును దేవుడు ఎందుకంత హెచ్చించాడు, ఒకసారి ఆలోచించే, ఎందుకు చెప్పండి, చెప్పండి ఎందుకు, చెప్పండి ఎందుకు. ఆయన రహస్యం అది ఎలాగున్నాడంట, పర్ఫెక్షన్. ప్రైజ్ ద లార్డ్. పర్ఫెక్ట్గా ఉన్నాడు. రహస్యములో యోసేపు ఎలాగున్నాడు తెలుసా, పరిశుద్ధతను కాపాడుకునేవానిగా ఉన్నాడు. వింటున్నారా బ్రదర్, మా నీకు ఎప్పుడు దీవించాడు దేవుడు? ఊరికే రాలేడు, ఊరికే రాలేదు యోసేపుకి. యోసేపు ఆశ్రమం ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగా, నువ్వేమై ఉన్నావో దాన్ని చూస్తాడు దేవుడు, దాన్ని గమనిస్తాడు దేవుడు. నీ తలంపులు ఏమై ఉన్నాయి, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి, నీ హృదయం ఏమై ఉన్నది, నీ ఉద్దేశములు ఏమై ఉన్నాయి, మనిషిగా నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తమును తేటగా బయలుపరచువాడు. సమస్తం తెలుసు ఆయనకి. రోలా కడాదుల రేబా షెల్ దే హిస్తికే రేబా నా కడుదులబా. ఆ ఉన్నత స్థానంలో ఆ యోసేపు పెట్టబడక మునుపు ఏమైనాడు తెలుసా, రహస్యమందు తన్ను తాను పరిశుద్ధతను కాపాడుకున్నవాడై ఉన్నాడు. ఆమెన్. పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతను జాగ్రత్తగా నిలుపుకొనినవాడై ప్రవర్తన జాగ్రత్త కాచుకున్నవాడై దేవుని దృష్టికి పాపము చేయకుండా పారిపోయిన వాడై, చే ఇంత నీచమైన కార్యం నా దేవునికి వ్యతిరేకంగా చేయనని కాపాడుకున్న వాడై తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు, క్యారెక్టర్. ఏమైనా చాటుక అలాగుంటే దేవుడు బహిరంగంగా ఏం చేశాడు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం, హల్లెలూయా. ఐగుప్తుకు ఏమైపోయినాడు, రాజుగా. ఐగుప్తుకు ఏమైపోయినాడు, కింగ్. ఐగుప్తుకు ఏమైపోయినాడు, ఒక అధికారిగా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఆశీర్వదించబడతావు నువ్వు, నువ్వు నార్మల్ పర్సన్ ఉంటే ఆశీర్వదించబడతావా, ప్రత్యేకంగా? అయ్యా విను, ప్రత్యేకంగా చాలామంది జీవితాలు ప్రత్యేకంగా ఉండవు. కామన్ అందరిలో నువ్వు ఒక నువ్వులా అలా కాదు. దేవుడు నిన్ను సెపరేట్ చేశాడు. యోసేపు అందరి యోసేపుకి వచ్చే శోధన ఇంకెవరికైనా ఉంటే ఎలా ఉంటుంది? ఆ సంసోన్ ఏమో వేశ్యాల కొరకు వెతుకుతాడు, సంసోన్ ఏమో పాపం కొరకు వెతుకుతాడు, కానీ యోసేపు ఏమో పాపము నుంచి పారిపోతాడు. ప్రైస్తారు. మరి యోసేపు ముగింపు ఏమైంది, సంసోన్ ముగింపు ఏమైంది? సంసోను సాక్ష్యంలో సమస్య ఏంటి, యోసేపు సాక్ష్యంలో ఒక అద్భుతం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. పాపను వెతుక్కున్నవాడు సంసోన్ అయితే, పాపం నుంచి పారిపోయినవాడు యోసేపు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆచార సంబంధమైన భక్తి కూడా, నువ్వు ప్రజలలో పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు, రహస్యంగా ఒంటరిగా, ఎవరు చూస్తలేరు, ఎవరు లేరు అన్నా, మన చర్చ్ మెంబర్స్ ఎవరు లేరు అన్నప్పుడు, అంటే చర్చ్ మెంబర్స్ ఉంటేనే వాక్యం ఫాలో అవుతావా, ఎంత గ్రేట్ నువ్వు. ప్రైజ్ ద లార్డ్. మన చర్చ్ మెంబర్స్ ఎవరు లేరన్న ఆ టైంలో, సో చర్చ్ మెంబర్స్ లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావా, ఎవరు చూడకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావా. రహస్యం అందు ఎవరు చూస్తున్నాడు, దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబంలో నీ భార్యతో ఎలాగున్నావు, నీ భర్తతో ఎలాగున్నావు, నీ కుటుంబ సభ్యులతో ఎలాగున్నావు, నువ్వు సమాధానంగా ఉన్నావా, నువ్వు నెమ్మదిగా ఉన్నావా, నువ్వు శాంతిగా ఉన్నావా, ఏమై ఉన్నావో దాన్ని చూసి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. చాలామంది దీవెనలు ఆశీర్వాదాలు ఎక్కడ కోల్పోతున్నారు అంటే, ఇంట్లోనే నమ్మకత్వాలు కోల్పోతున్నారు, వారి జీవితంలో శాంతిని కోల్పోతున్నారు, వారి జీవితంలో బ్లెస్సింగ్స్ కోల్పోతున్నారు, సరిగా లేరు, వారి నోరు సరిగా లేదు. నేను కొంతమందిని చూశాను సంఘానికి వస్తే, ఎంత మంచి భక్తో, ఎంత మంచి భక్తో,
అది మూతిగా తర్వాత మూసినది, అది ఏమన్నది చెప్పండి, అది ఏమన్నది మూసినది. మూతిలో నుంచి ఏమో మంచి మాటలు వస్తాయి, మూసినది నుంచి చెడ్డ మాటలు వస్తాయి, భూత మాటలు వస్తాయి. ఈ మాట నీ గురించి అంటే ఖచ్చితంగా నీ కొరకే, మార్చుకో అంతే, ఇంకేం సమస్య. అసలు ప్రార్థన ఏమని చేశాం, ప్రార్థన ఏమని చేశారు, ప్రభా నాతో మాట్లాడుతండ్రి. సో ఈ మాట కూడా దేవుడిదే, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. రహస్యముగా ఇంటిలో, ఇంటిలో రహస్యముగా, నువ్వు బయట వివాహాలలో, ఫంక్షన్స్లలో, నువ్వు బయట, నువ్వు సంఘానికి, పరిచర్యకు, సేవకునికి, విశ్వాసులకు దూరముగా ఉన్నప్పుడు నీ ఒక క్యారెక్టర్ ఏంటి, నీ జీవితం ఏమై ఉంది, దాన్ని చూస్తాడు దేవుడు. ఓ సంఘంలో అందరూ కూడా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. సంఘం అందరూ, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, అనోకు వలె సాగేదా, నే సాగేదా. ఇది ఎక్కడా పాట, ఎక్కడా చర్చ్, మందిరం, ఆరాధనలో ఇలాంటి పాటలు ఉంటాయి. ఏమంట, కఠినలు రాళ్ళతో హింసించినను, ఏమంట, సెఫెను వలె సాగే. నిజంగా సాగుతావు సెఫెన్ వలె, ప్రైజ్ ద లార్డ్. ఈ సాంగ్ పాడే అంత అర్హత దేవ నాకు ఇచ్చును కాక, హల్లెలూయా. సో సాంగ్ పాడే అర్హత కూడా నువ్వు పొందుకోవాలంతే. కొన్ని సాంగ్స్ నువ్వు పాడాలంటే అర్హత పొందుకో, ఆ తీర్మానం ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి. మళ్ళా ప్రాణ, నావన్నీ అంగీకరించు నన్నెప్పుడు, నావన్నీ నీ వలన పొందినాయి, నీయే కదా, నాకు ఉన్నదంతా నీదే కదా. నీ నా ధనము, నా ఘనము, నీ ధనము, నీ ఘనము, ప్రభు యేసుదే, నీ దశమా భాగము, నీయ వెనుదీతు. ఎవరిదంట, అనిదేవునియే, అనిదేవునియే. మరేమిస్తావు, ఏ మరి పాట ఎందుకు పాడతావు, బాగుంది కదా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎంత మంచి పాటలో, ప్రియా యేసురాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, యేసు నీ రక్తమందు కడుగాబడి, వాక్యంచే తండ్రి. ఎన్ని ఎన్ని పాడు, ఎన్నో పాడుతూ ఉంటారు. ఏమంట, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉండు. ఉన్నావా సాక్షిగా, పాట బాగుంది కదా, ఇంపుగా, సొంపుగా, ఎంత బాగుందో పాట. పాడమంటే తిప్పి తిప్పి అదే, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉండు, ప్రతి చోట. ఎక్స్పెక్ట్ మ్యారేజ్, ఏమంట, ఒకటి మ్యారేజ్ వదిలేసి అన్నిట్లో సాక్షిగా ఉంటాను ఆయన, ఎందుకంటే తప్పదన్నా, తప్పదు. సొంత తమ్ముడిది, సొంత అన్నది, సొంత బావది, సొంత బావమరిది, సొంత వారిది, తప్పదన్నా. కొంచెం మందు పోయాలి, తప్పదన్నా. పచ్చగా పచ్చ కామర్లు వేసుకోవాలి, పచ్చగా ఉండాలన్న, నేను పచ్చగా కనబడాలి, తప్పదన్నా. ప్రీ వెడ్డింగ్ షూట్ నేను చేయాలి, నేనే తీయాలి, తప్పదన్నా. అగెనెస్ట్గా నేను మాట్లాడకూడదు, తప్పదన్నా. వెయ్యాలా, ఆరిపో, ఆరిపో అనాలా, తప్పదు, ఆరిపోను. మన తల మీద కొడితేనే పెళ్ళి వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. ఓ ఏం ప్రార్థన తెలుసా, ఒళ్ళో తీసుకొచ్చి పళ్ళు పెట్టి ఐదు మంది, అరే దేవుని బిడ్డలు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, క్రైస్తవులు,
ఆ పండ్లు తీసుకొని వచ్చి, ప్రభువా ఈ పండ్లు ఎలాగైతే ఫలించినో తండ్రి, వీరు కూడా అలాగ ఫలించుదురుగాకహో. మామూలు కవరింగ్ కాదు నీ ప్రార్థన, దేవుడికి స్తోత్రం. వాట్ ఏ కవరింగ్, కవరింగ్ ప్రేయర్ అంటారు దీన్ని. కవనెంట్ ప్రేయర్ కాదు ఇది, కవరింగ్ ప్రేయర్ అంటారు కదా. ఆరిపో ఆరిపో అనేస్తారు కదా వాటికి ప్రార్థన. ప్రభువా ఇవి ఎలాగైతే నా తండ్రి అనేకులకు ఆహారమును రొట్టెగా అలాగే ఆహారముగా చేసి కడుపు నింపుతాయో, అలాగనే ఈ బిడ్డలను తన వధువురాలు వరులు అలాగనే కడుపు నింపాలి తండ్రి అంట. ఓహో ఏం ప్రార్థన, డౌటే రాదు. ఇప్పుడు డాక్టరే ఇదే అనుకుంది, డౌటే రాదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అందరిలో ఒకరంగా నువ్వు ప్రత్యేకమైన వాడు, స్తోత్రం కలుగునుగాక. రహస్యమందు నీకు బోధించిన దైవజనుడు, వాక్యం చెప్పిన దైవజనుడు, నీకు ఇదిగో ఇదిగో ప్రతిష్ఠిత గురించి, అలంకరణ గురించి వాక్యం చెప్పిన దైవజనుడు నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అది నేర్చుకో ఫస్ట్. ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్స్, దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం, దాన్ని బట్టి నీకు దీవెన, దాన్ని బట్టి నీకు బలం, దాన్ని బట్టి నీకు అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించి పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన గోల్డ్ చైన్ వేసుకున్నాడు. గోల్డ్ చైన్ ఎక్కడ ఉండాలా? మరి గోల్డ్ చైన్ లోపల ఉంటే మరి చేసుకున్న దేనికో, చేసుకున్న దేనికి, దేనికయ్యా చెప్పండి, దేనికి? బయట చూపెట్టడంలో వద్దా. ఇప్పుడు ఏం చేస్తాడు, గోల్డ్ చైన్ వేసుకొని కొంచెం టైట్ పెట్టుకొని ఇక్కడ బటన్ ఏం చేస్తాడు, వదిలిపెట్టాడు. పాపం ఆయన బటన్ కొంచెం పైనకు ఉంది, ఎక్కడేమో అర్థం కాక తీసుకొచ్చి కాలర్ కింద కాలర్ కేసాడు. ఇట్లా అంటాడు మళ్ళీ బయటకు తీసి, ఇట్లా అంటాడు బయటకు తీస్తాడు. చూడాలా మనం, చూడాలా మనం, చూడాలి చూసి, ఓహో ఎన్ని తులాస్ ఉన్నది ఇది, హౌ మెనీ తులాస్ గోల్డ్ యూ హ్యావ్, నువ్వు ఎంత తులం వేసుకో, నువ్వు కలిగి ఉన్నావు, నీ మెడలు ఎంత వేసుకున్నావు, కుక్క చైనో గోల్డ్ చైనో. ఒక ఆయన రింగ్ పెట్టుకున్నాడు చెయ్యి, ఆ రింగ్ పెట్టుకున్న ఊరికే ఏం లే. నిజంగా దురద పెడుతుంది బ్రదర్ లే, ఊరికే అదేదో మెరుస్తున్నదని చెప్పి ఒకటే ఏలు, అది రింగేలే, రింగ్ ఫింగరే. ఎందుకు ఆ రింగు చూడాలా, కొత్తదైనా ధరిస్తే ప్రజలు చూడాలా, పబ్లిక్ చూడాలా, ఏం లే. నిజంగా దురద పెట్టిందా, ఎంత నాటకాలో ఎన్ని వేషాలో. దేవుడికి స్తోత్రం. కొత్త ఏం చేయాలా బ్రదర్, బయట చూడాలా కొత్త. అరే ఇంకా స్కూల్ బుద్ధి పోలేదా నీకు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్కూల్ ఏం చేసేవాళ్ళు, ఏదైనా కొత్త తోటి ఏం చేస్తుండే, ఉరుకులో తీయాలి బ్యాగ్కి వెళ్ళి పళ్ళు తీయాలా పెట్టాలా, తీయాలా పెట్టాలా. స్కూల్ బుద్ధి పోలేదు నీకు కొంతమంది. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. చెప్దాం రెండు చోదుల పైన కదా, హల్లెలూయా. అరే ఏది పెట్టుకోవచ్చునా కొత్తది, ఏది రింగు, ఏది రింగు, ఎన్ని రింగ్స్ ఉన్నా, లెఫ్ట్ హ్యాండ్కి రింగ్ పెట్టుకుంటాడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్కి రింగ్ పెట్టుకుంటాడు రైట్ హ్యాండ్ ఒకటే. ఆయన ఒకటి బ్రాస్లెట్ వేసుకొచ్చాడు చెయ్యికి. ఇప్పుడు ఊరికే కిందకు ఉంటే కనబడదు కదా, కనబడుతుందా, కనబడదు. మరి బ్రాస్లెట్ కనబడాలి అందరికీ, మరి ఏం చేయాలి, ఇట్లా ఏం కనబడాలి, ఏం కనబడాలి, ఇంతే. నిజంగా దురదలేదు ఏం లేదు. అలా ఎవరికైనా గోకితే ఇచ్చిగాడు కొనియండి, దేవుడికి స్తోత్రం కలుగురికి. తామరలు తొలగిస్తుంది అది, హల్లెలూయా. మరి ఏం చేస్తాం, మరి ఊరికే ఇడగొక్కుతాడు బ్రాస్లెట్ వేసుకుంటే చెప్ప. అరే చూడాలా ఇప్పుడు దేని కొరకు, దేవుడు నీకు ఇచ్చాడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత గొప్పలో, ఎంత అలంకరణ బయటికి చూపిద్దాం మనం. ఎందుకొరకు అదంతా, ఎవరి గురించి అదంతా, నీ రాజు నీ సౌందర్యమును కోరువాడు. గడిగా చాతలా రాబా షాలా కడ్లాబా తోలా బాబాబా. నీ రాజు నీ సౌందర్యమును కోరువాడు, నీ సౌందర్యం ఆయన కనబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ అలంకరణ ఆయన కనబడునుగాక. మా బయట మనుషులు కాదు, మంది కాదు, వ్యక్తులు కాదు, నీ ఏదైనా సరే నీ రాజు నీ సౌందర్యం కోరుతున్నాడు. ఆయనకు నువ్వు సౌందర్యంగా అనగా ఆత్మ సౌందర్యం అభిషేక బలం, ఆత్మ సౌందర్యం అభిషేక బలం,
దేవా నీవిచ్చిన బలం, దేవా నాకు నీవిచ్చే నీ కృప లేకపోతే ఏసయ్యా నేనేమైపో. ఏ బలం అంట, ఏ సౌందర్యం అంట, ఆత్మ సంబంధమైన సౌందర్యం. ప్రైజ్ ద లార్డ్. ఎలాగొస్తుంది ఆత్మ సంబంధమైన సౌందర్యం? హోటల్లో పొండి కూర్చుంటే రాదు, బయట తిరిగితే రాదు, దేవునితో గడిపితే వస్తుంది. ఆ మోషే ఆత్మ సంబంధమైన సౌందర్యం పొందుకొని వచ్చి అదుగు అదుగో ఆ పర్వతం దిగుతుంటుండే, మోషే నువ్వు ముసుకేసుకో, నేను నీ ముఖం చూడము, అది మెరుస్తూ ఉంది, నీ ముఖం ప్రకాశిస్తుంది. ఇదిగో రాబా కత్తుల రీబా రహస్యమందు ఏదైతే మోషే కలిగి ఉన్నాడు, బహిరంగ ఒక పబ్లిక్ వారు చూసి వారు రాలా తోలేబా. దేవుడు అనేకులకు ఆ ముఖ ప్రకాశం అంట ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఆమేన్. ఎలా మారుస్తున్నాడు చెప్పండి? చూడలేకపోతున్నాను మీ ముఖ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఆ ట్రెండ్ కనిపిస్తలేదు. లోపల అండర్వేర్ చేసుకొని బయటికి కనిపించాలి, ఆ బ్రాండ్లన్నీ బయటికి కనబడాలి. ఆ బ్రాండ్ బయటికి ఎందుకు చూపిస్తారు నాకేం తెలుసు. అరే వీని దగ్గర జాకీ ఉన్నదిరా, ఎందుకయ్యా? ఊరికే వాడు టీషర్ట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని వాడు ఊంటే అంటే చేస్తాడు. ఎందుకయ్యా అంటే ఏం లేదు, బ్రాండ్ చూపిద్దాం. నిజం. ఎలాంటి స్థితి, ఎలాంటి పరిస్థితి, మనుషులు చాలామంది జీవితాలు కేవలం బ్రదర్ అమ్మ వినండి, మనుషులు పైవేశాన్ని చూస్తారు, వాళ్ళది కాదు. రహస్య మందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. యోసేపుకు ప్రతిఫలం ఇచ్చాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, రహస్య మందు సరిగ్గా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు సరిగ్గా ఉన్నాడు, తలంపులు సరిగ్గా ఉన్నాయి, ఆలోచనలు సరిగ్గా ఉన్నాయి, ఊహలు సరిగ్గా ఉన్నాయి, కాపాడుకున్నాడు. ఎవరు లేరు కదా, అవన్నీ కాదు, నేను ఒక్కడిని కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని కనుదృష్టి నన్ను చూస్తూ ఉంది. ఆయన వ్యతిరేకంగా ఉండా, నా తలంపులు అన్నీ దేవుడికి తెలుసు, నా ఆలోచనలన్నీ దేవుడికి తెలుసు, నేనేమైనా దేవుడికి తెలుసు. ప్రతిఫలం పొందాడు యోసేపు, దీవించబడ్డాడు యోసేపు, ఆశీర్వదించబడ్డాడు యోసేపు. దేవుడికి స్తోత్రం. నీకు బ్లెస్సింగ్ రావాలా, నీకు ఆశీర్వాదం రావాలా, నువ్వు రహస్యం అది ఎలా ఉండాలి తెలుసా? దేవునికి మహిమకరంగా ఉండాలా. ఎవడు ఆపుతాడు చెప్పండి ఆశీర్వాదాలు? ఆపుతాడా మాంత్రికుడు? ఆపుతాడా సాతాను కార్యం? దురాత్మ కార్యాలు ఆపుతాయా? మంత్రశక్తులు ఆపుతాయా? చేతబడి కార్యాలు ఆపుతాయా? ఎవడు నీ ఆశీర్వాదం ఆపలేడు. ఏ బిలాము నీ ఆశీర్వాదాన్ని బ్రేక్ చేయలేడు. అంతే. ప్రైజ్ ద లార్డ్. ఏ బిలాము నీ ఆశీర్వాదమును దొంగిలించలేడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మెసేజ్ అయిపోయినాక షేర్ చేయండి. మరలా వినరు అంటే వింటారేమో ఇప్పుడు. మరి మామూలుగా ప్రోత్సహిస్తున్నారా? ఎంతమందికి ప్రోత్సహిస్తున్నాం? ఇది విను అని చెప్తున్నా ఎవరికైనా? ఒకరికి ఒకరు చెప్పు. ఊరికే స్టేటస్ పెట్టి వదిలేస్తే అయిపోయి ఏమొచ్చా? అదేదో అడ్వర్టైజ్మెంట్ వదిలేసినట్టు. ప్రోత్సహించు, వినమని చెప్పు. ఇలాంటి ప్రత్యేకమైన సందేశాలు వారు వింటుండగానే దేవుని యొక్క అభిషేకముతో అనాయింటింగ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ కప్ ఎలాగైతే నేను చూస్తున్నా, కడుపులో ఒక కప్ నేను చూస్తున్నా, ఆ కప్ కడుపులో నిండి 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 పొర్లుతూ ఉంటా ఉన్నది, పొర్లుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఏది, నాట్ అది ఏదో సంథింగ్ ఆర్డినరీ కాదు, అది అది అనాయింటింగ్ అంట. ప్లే రా బా బా బాబా, అనాయింటింగ్ ఫ్లో అవుతుంది. రాబా కాతో రాబా బాబా, అనాయింటింగ్ ఫ్లో అవుతుంది. నీ కడుపులో జీవ జల నదులను దేవుడు ప్రవహింప చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అనాయింటింగ్ ఫ్లో అవుతా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నేను నిజా, నేను కడుపులో చూస్తున్నా, కడుపులో ఆ కుండ ఆ బిందె నిండి 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 పొంగి పొరుతూ ఉన్నది. అది ఎలా ఉందంటే ఒక అది రాగి కాదు, ఒక గోల్డ్ లాగా ఉంది, ఒక బిందె ఇలా ఒక డిఫరెంట్గా ఉంది, అది నింపబడుతూ ఉంది. వైట్ వాటర్, ఆ వాటర్ మనం తాగే వాటర్ కాదు, అది అది డిఫరెంట్ వాటర్. అది ఏం చేయబడుతుంది తెలుసా? నిండి ఇలా పొంగి పొరులుతూ ఉంది. అది వాటరే కానీ పొగ పొరులుతా, చూడండి పొగ అలా పొరులుతూ ఉంది.
పొగ పొరినట్టుగా పొగ పొగ ఎలా పొగ ఎలా పొరుగుతుంది? మనం ఎప్పుడైనా మంచు స్థలాలకు వెళ్తే అదేం చేయబడుతుంది చెప్పండి, పొంగి పొల్లుతూ ఉంటూ ఉంటుంది కదా పొగ. ఆ పొగ కొన్ని ప్లేసెస్లో ఎలా అయితే పొల్లుతూ ఉంటుందో వాటర్ పొగలాగా పొరుతుంది. పొగ అంటే నీ డీజిల్ మెకానిక్ డీజిల్ బండ్లోకి పొగ వచ్చే అది కాదు, పెట్రోల్ బండికి పొగ వచ్చే కాదు, అది డిఫరెంట్. అది ప్రొజెక్టర్ ఉంటే చూపిస్తుంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరు, బే రా తోలా కా తోలా రా బా. సో ప్రేయర్ చేయు, ప్రొజెక్టర్ రావాలని ప్రేయర్ చేయి. నువ్వేం ప్రేయర్ చేస్తున్నావు నాకు తెలియదు. ఆమేన్. అలాంటివి రావాలి సంఘంలో, పరిచయాలు అలాంటివి కావాలా? అలాంటివి మనకు దేవుడు ఇచ్చును గాక. వి వాంట్ ప్రొజెక్టర్ లోడ్ వేస్తున్నాము. ఆమేన్. చెప్పు గట్టిగా ఆమేన్. నువ్వు ఇలాంటివి నువ్వు కావాలనుకున్నప్పుడు ఆ పిక్చర్ వేసి చూపిస్తే అరే ప్రైజ్ ద లార్డ్ కావాలని అవుతా. చెప్పండి, మరేం ప్రేయర్ చేస్తున్నావు? నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఆశ లేదా? ఏముండదు ఇక్కడ. నీకు కావాలా ప్రొజెక్టర్ కావాలా? ఎంత ఉంటుందో ప్రార్థన చేయండి, దేవుడు మనకి ఇస్తాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎంతనైనా ఉండండి, కూలర్ కంత ఎక్కువ ఉండదులే, ఈ టీవీ కంత ఎక్కువ ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు ఇస్తాడు, ఇయ్యాడంటారా? ఇస్తాడు. మంచి ప్రొజెక్టర్ దేవా మేము కలిగి ఉందుముగాక. ఆవిడ ఏసు చూపిస్తా లైవ్లో నేయి పాపం, కానీ నేనేయాలి దాన్ని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను దాన్ని వెతకలేను ఇప్పుడు. హల్లెలూయా. చెప్పు 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 గట్టిగా. ఆమేన్. నువ్వు ఎట్లా వింటున్నావు నాకు తెలియదు, కానీ నేను చెప్పడం మాత్రం నీ టైప్ చెప్పట్లే. హల్లెలూయా. నువ్వు వినే టైప్లో నేను చెప్పట్లే. నేను చెప్పే విధానం, నేను చెప్పే ఒక అది ఆ రోల హరే షాల హస్తోహోరబ లే తుల్ మహతెకిల్ ద హస్తకర. ఆ కడుపులో లైవ్లో ఉన్న నీకు కడుపులో జీవజల నదుల ఊట తెరవబడని నేను చూస్తున్నా. ఓపెన్ అవుతూ ఉంది అది. ఒక బలమైన సన్నిధి పొందుకున్నావు ఇక్కడ ఉన్న పాటున నువ్వు లైవ్ ఓపెన్ చేసి ఉన్నావు కదా, దేవుని తాకుతా ఉన్నాడు ఇప్పుడే. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు రహస్య మందు చూస్తున్నా, నీ తండ్రి నీకు ఏం చేస్తాడంట? ప్రతిఫలం. సో రహస్య మందు నువ్వు ఎలా ఉండాలా? దేవునిలో గడపాలా. దానియేలు రహస్య మందు ప్రార్థనలు గడిపాడు, దావీదు రహస్య మందు ఆరాధనలు గడిపాడు, యోసేపు రహస్య మందు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, మరేమై ఉన్నాడు? ఆశీర్వదించబడ్డారు. బ్లెస్సింగ్స్ అనేటివి రహస్య మందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమెన్. నతానియేలు ఆయన ఏమై ఉన్నాడు ఎవరు తెలుసు? నతానియేలు ఎవరో ఎవరు తెలుసు? నతానియేలు దేని కొరకు బాధపడాడు ఎవరికి తెలుసు? నతానియేలు ఎందుకొరకు ఏడ్చాడు ఎవరికి తెలుసు? నతానియేలు ఎందుకొరకు కృంగిపోయాడు దేవుడు ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అందుకే అంటాడు నతానియేలు, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నీకు సింగిల్గా ఒంటరిగా నువ్వు ఉంటున్నప్పుడే నతానియేలు నీవు అంజురపు చెట్టు కింద ఉండి ఆలోచన చేస్తున్నావు, అంజురపు చెట్టు కింద ఉండి నువ్వు కన్నీరు గారుస్తున్నావు, అంజురపు చెట్టు కింద ఉంది నువ్వు బాధపడుతున్నావు, అంజురపు చెట్టు కింద ఉంది నువ్వు రోధిస్తున్నావు, అంజురపు చెట్టు కింద ఉంది నీవు ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తున్నావు. నీవు అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నీకు చూసా. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు చూసాడంట? అంజురపు చెట్టు కింద. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఈ ఇప్పుడు చూడలే దేవుడు నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడు చూస్తాడు తెలుసా? ఇంట్లో నువ్వు పడుకున్నప్పుడు చూస్తాడు. ఆమేన్. ఇంట్లో నువ్వు మోకరించినప్పుడు చూస్తాడు, ఇంట్లో నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు చూస్తాడు, ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ప్రభు చూస్తాడు, అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడు నతానియేల్ రా కాలో రా బాబా నేను నిన్ను చూసా. ఆమేన్. ఇది ఈ లైవ్ ఓపెన్ చేసినప్పుడు కాదు నేను దేవుడు చూసింది, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. నువ్వేమై ఉన్నావు అప్పుడు దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు రెండు చేతుల పైనకి. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన సందేశం, ప్రోత్సహించు ఇతరులు వినడానికి. విను విను విను, చెప్పు ఇతరులకు చెప్పు. ఇలాంటివి వింటే వారు అనాయింటింగ్ ఓవర్ఫ్లో అవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనాయింటింగ్ ఓవర్ఫ్లో అవుతుంది. నీకు బ్లెస్సింగ్ కావాలని అంటే బ్లెస్సింగ్. ఎంతమందికి కావాలి? యు వాంట్ బ్లెస్సింగ్? ప్రైజ్ ద లార్డ్. సో నువ్వేం చేయాలా? రహస్య మందు నువ్వు ఆరాధన చేయాలా, రహస్య మందు నువ్వు
ప్రార్థన చేయాలా. రహస్యమందు నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. బ్రదర్ అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. మరేమన్నా రహస్యమందు కాదు, నువ్వు మొబైల్ చూడడం కాదు, రహస్యమందు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. పబ్లిక్లో వింటాడా, రహస్యమందు వింటాడా? ఆమేన్. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం. ఇంకా అనేకమైన విషయాలు కడుపులో దాచబడి ఉన్నాయి, కానీ చెప్పడం సమయం లేదు. ఈ మాటలు దేవుడు నీ జీవితంలో ఆల్రెడీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఫలించునుగాక, ఫలించునుగాక. ఈ మెసేజ్ ఇలాంటి ఇది కాదు, ఇలాంటి మెసేజ్లు చాలా ఉన్నాయి. ఛానల్ ఒకసారి చూడు, విను, పాత మెసేజ్లైనా విను. ఆ మెసేజ్లలో అభిషేకం ఉంది. మీకు మాట చెప్తాను, వినండి. ఎవరికైనా దయ్యాలు బట్టి కాల్ చేస్తారు కదా, ఆ దయ్యాలు బట్టి కాల్ చేసిన వారికి నేను బిజీ ఉంటే ఏం చేస్తాను తెలుసా, నాకు పాత వీడియోస్ మెసేజ్ ఏదైనా పెట్టి వదిలే అమ్మ, విడుదల అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. మెసేజ్ వింటుంటే విడుదలైందంట. అనారోగ్యంతో ప్రార్థన చేస్తారు, ఫోన్ చేస్తారు, అమ్మ నేను కొంచెం బిజీగా ఉన్నా, నాది మనది యూట్యూబ్ ఛానల్లో ఏదైనా పాతది మెసేజ్ వినామా. మెసేజ్ వింటుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడు, అభిషేకంతో నింపబడుతున్నారు. ఆమేన్. సో పాత దాంట్లో కొత్త దాంట్లో కాదు ఇది. దేవుని మాట నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నది. మారదు ఎన్నడు నీవే చిన దర్శనం అనుదిన. కళ్ళు మూసుకున్నాను, జీవితం మారదు ఎన్నడు నీవే చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మహా శైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము, మహాశైలము బలశూరుడా యేసయానా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయా. స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము, మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై. సమయం ఇచ్చిన నాన్నగారికి, సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా యొక్క చిన్న సాక్ష్యం ఏంటంటే, మా కుమారుడికి మొన్న బుధ మంగళవారం సాయంత్రం బైక్ మీద ఇద్దరం గెలిచినాం. గెలిచినప్పుడు ఆ యొక్క దారిలో రోడ్డు మీదకి పాము వచ్చేసింది. వచ్చేసినప్పుడు నేను బైక్ మీద స్పీడ్ ఉంది అన్నమాట. స్పీడ్ ఉన్నప్పుడు అప్పుడు కంట్రోల్ చేసిన కానీ కంట్రోల్ అయింది కానీ దాని మీద ఆగే పొజిషన్ ఉండే కాబట్టి కంట్రోల్ చేయలేదు. దాన్ని దాటి వెళ్ళిపోదామని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయినప్పుడు అది మీదకి లేస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను రెండు కాళ్ళు పైకి లేపినా. పైకి లేపినప్పుడు కుమారుడు చూచిండు, నాకు దాన్ని చూచిన అనమాట. నేను కాలు లేపినప్పుడు ఎందుకు కాలు లేపినా అని వెనకకు చూసినప్పుడు అది పాము ఉంది అనమాట. అది నేను దాటిపోయింది, ఆయనకు కాటు వేసింది. కాటు వేసినప్పుడు అక్కడ అప్పుడే అక్కడ చూసినాము. రెండు కాళ్ళు మాత్రం కనిపించినాయి మాకు. తీసుకొని అన్న దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ అయినప్పుడు ప్రేర్ చేసిండు. ప్రేర్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ హాస్పిటల్ గిట్ట అందరూ చూసారు. డాక్టర్ గిట్ట చూసాడు. డాక్టర్ గిట్ట చూసి ట్రీట్మెంట్ చేసిండు. మొత్తం ట్రీట్మెంట్ చేసి సంగారెడ్డికి వెళ్ళాడు. ఇక్కడైతే
లేదు అక్కడ ఐసీయూ ఉన్నది కాబట్టి అక్కడ వెళ్ళుండే అని వెళ్తు. అక్కడ వెళ్ళినప్పుడు అప్పటి వరకు నాకు భయం కాలేదు. అక్కడ అంబులెన్స్లోకి వెళ్ళినామా, అంబులెన్స్లోకి ఎక్కినప్పుడు కాళ్ళు సల్లగా అయిపోయినాయి మొత్తం. ఇక నిద్ర రాకూడదంటారు కదా, నిద్ర టచ్ చేస్తుంది మొత్తం. ఇక మనం ఏమేమి ఉన్నాయి అన్ని సింప్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుడు నాకు భయం పుట్టింది. అప్పటి వరకు అన్న దగ్గరికి వచ్చినా ఇవన్నీ సాధారణ జరుగుతాయి అని అట్లా అనుసూపుతుంటాం కదా కావాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు మాత్రం భయం పుట్టింది. భయం పుట్టినప్పుడే అప్పుడు ఇక అన్నకు ఫోన్ చేసి ఇట్లా అన్నప్పుడే ఇలా మమ్మీ అప్పుడే ఇంకా రాలేదు ఇక్కడ ఈ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ మమ్మీని తీసుకొని వస్తారు. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు ఇలా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు అన్న ఇదంతా మీడిపోయింది ఎందుకంటే కళ్ళ మొబ్బు వస్తుంది అంటున్నాడు, నిద్ర వస్తుంది అంటున్నాడు. ఎంత ఫోన్ ఇచ్చినా కానీ లేదా అంటే అప్పుడు గట్టిగా ప్రార్థన చేసిండు. గట్టిగా అంటే చాలా గట్టిగా ప్రార్థన చేసి ఏం కాదు మీరు వెళ్ళండి మేము వస్తామని అంబులెన్స్లో పిలుచున్నాం. అప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైతే చేసిండో అప్పటి నుంచి మబ్బు పోయింది, అంతమంది అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు, అంత యాక్టివ్ అయిపోయాడు. మా చెట్టు గిట్ట అవి నడిపిస్తున్నాడు, యాక్టివ్ అయిపోయాడు. జరాదు సంగారెడ్డి వెళ్ళాము కానీ ఆయనకు ఏం లేదు. ఇక అక్కడ ఇక్కడ తీసుకెళ్ళాము. అక్కడ తీసుకొని అక్కడ జైన్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు కదా అని ఆ యొక్క పాము ఎక్కడ కట్టిందో అక్కడ చెక్ చేస్తుంటే ఇక్కడ డాక్టర్ ఏమో ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసారు. మొత్తం అక్కడ ఎంత ట్రీట్మెంట్ చేయాలో అంత చేసేసారు. మీరు సంగారెడ్డికి వెళ్ళిపోండి, మీరు అక్కడ ఐసీలో పెడతారు అంతే అని వాళ్ళు చెప్పారు. అలా అక్కడ అద్భుతం జరిగింది ఏంటంటే ప్రేయర్ వల్ల ఆ యొక్క పాము వేసిన రెండు కాళ్ళు కనిపిస్తలే వాళ్ళకు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, ఎవరు డాక్టర్స్ మీకు భ్రమపడ్డరు, మీరు ఇది కాటలు వేయలేదు ఏమీ వేయలేదు, ఇది మీరు ఉట్టిగా భ్రమపడ్డరు అని అంటారు. ఆల్రెడీ ఇక్కడ మేము చూసినాము, ఇక్కడ అన్న ఇక్కడ చూసిన కాటలు రెండు కనబడి అన్న ఇక్కడ ఇది వెళ్ళాడని తీసుకెళ్ళి మా అన్న అన్న ఇక్కడ వచ్చింది అక్కడ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఇక్కడ మన సంగారెడ్డి వెళ్తే డాక్టర్స్ ఏమంటున్నారు అంటే మీరు భ్రమపడ్డరు అంతా అని అంటారు. భ్రమం కాదు సార్ చూడండి అంటే వాళ్ళు మళ్ళీ ఆ యొక్క ఐడిని పెట్టి బాగా కడిగేసారు. దాన్ని కడిగితే ఇక్కడ అక్కడ ఏమి కనిపిస్తలేవు అసలే. ఆ యొక్క దేవుని యొక్క అద్భుతాన్ని బట్టి కందనాలు. ఆ యొక్క మళ్ళీ ఏం చేశారు తెల్లదాకా మరి అని ఐసీలో ఉంచి ఏం చేశారు మీరు తెల్లదాకా మేల్కొండాలి అన్నారు. అరే అప్పటికే బాబు నిద్ర వస్తుంది కదా, అరే అక్కడ నిద్ర లేదు ఏం లేదు. అప్పటి నుంచి ఇక్కడ హాస్పిటల్ నుంచి చుట్టూ తిరుగుతున్న మరి పొద్దున 7 వరకు ఆయన మేల్కరించాము. ఎందుకంటే ఇక భయం ఉంటుంది కదా, కొద్దిగా మేల్కరించినాము. ఆయన నిద్ర వస్తుంది అంటాడు, చింటూ ప్రశాంత్ ఏం చేస్తారు కొద్దిసేపు ఏడిపిస్తారు. ఏడిపియగానే మళ్ళీ ఏడిపిస్తారు నాగిపిస్తారు. ఇక తిమ్ముడే తిమ్ముడు సంగారెడ్డి హాస్పిటల్ చుట్టూ తిరుగుడే, మరి అక్కడ నిలబడడు ఎక్కడ లేదు. ఎందుకంటే నిద్రపోకూడదు అంటారు భయం మాకు. కాబట్టి దేవుడు అద్భుతం చేసింది ఏంటంటే ఇక్కడ పాస్టర్స్ ఇక్కడ వెళ్తున్నామా, మళ్ళీ మధ్యలో సునీల్ పాస్టర్ ఇక్కడ చేసి ప్రేయర్ చేయించినాం. ప్రేయర్ చేసి మళ్ళీ 5 మంది ఇక్కడ ప్రార్థనలు ఉన్నారు. ఆ 5 మంది ప్రార్థనలు ఉండడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఆ యొక్క స్క్రీన్కి వేసిన ఆ యొక్క హోల్స్ ఏం చేసినాయి అసలు కనిపిస్తలేవు. అందరు మమ్మల్ని భ్రమపరుస్తున్నారు ఎందుకంటే ఫోటో ఇక్కడ తీసి సింటు ఆ తగిన తల ఫోటో తీసి అక్కడేమో కనబడుతున్నాయి. ఆ సంగారెడ్డికి వెళ్ళిన తర్వాత అసలు ఆ యొక్క స్క్రీన్ మీద ఏమిటి ఆ యొక్క హోల్స్ మాత్రం అసలే కనిపిస్తలేవు. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించిన ఆ యొక్క పాస్టర్స్ 5 మంది పాస్టర్స్ అక్కడ సంగారెడ్డి దాకా చేసి సంగారెడ్డి గిట్ట 1 గంట 2 గంటల వరకు మా దగ్గర నుండి ప్రార్థన చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అడిగి సభలు కొడుతూ ప్రారంభిస్తుందిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు